మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. సో ఈ రోజు మనతో ఉన్నారు మీ ఫేవరెట్ అండ్ నా ఫేవరెట్ అయిన వైబ్రెంట్ వంశీ గారు, ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఆర్ యూ సార్? డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ వెరీ ఫైన్ సార్. అండ్ ఎప్పుడైతే మీ ఉమెన్ ఎంపవర్మెంట్ వర్క్షాప్ సక్సెస్ అయిందని తెలిసిందో ఐ వాజ్ లైక్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అనమాట. ఎస్. సో అదే ఊపులో అదే సక్సెస్లో ముందుకెళ్తూ, రీసెంట్గా ఒక ఆడియన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కువ ఒకే కామెంట్ పెడుతూ ఉన్నాడు అనమాట మీ వీడియోకి. ఓకే. సేమ్ పర్సన్ నేను బ్రో ఇది ఒక చూడండి కామెంట్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి మన ఎవరైతే టెక్నికల్ టీమ్ ఉన్నారో వాళ్ళు నాకు చూపించారు అనమాట. ఓకే. అదే పర్సన్ అదే కామెంట్ పదే పదే పెడుతున్నాడు. ఓకే. సో ఇది ఇంట్రెస్టింగ్ కూడా అనిపించింది. సో అదే క్వశ్చన్ అడగబోతున్నాను, వింటూ ఉండండి, మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మన కోరికలు నెరవేరబోయే ముందు లేకపోతే నెరవేరుతుంది అని ఒక సంకేతం ఇచ్చేది ఎప్పుడైతే ఉంటుంది కదా ఒక టైం అనేది, ఆ టైం పీరియడ్ లో యూనివర్సల్ అనేది మనకి ఏమైనా సైన్స్ పంపిస్తుందా అని ఆయన అడిగాడు. దేర్ ఇస్ ఎ లా కాల్డ్ లా ఆఫ్ పొలారిటీ అని ఒక లా ఉంది. ఓకే. విచ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది, ఒక ఇంటర్లింక్ ఉంటుంది. సో ఏమైనా ఎఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, మెడిటేషన్స్ కానీ, మనీ మెడిటేషన్స్ కానీ, ఈ మేనిఫెస్టేషన్ చేసే ప్రాసెస్లో అచీవ్ అవుతున్నాము లేక వెరీ సూన్ అవ్వబోతున్నాము అని కొన్ని సైన్స్ ఉన్నాయి. విశ్వం ఆ సంకేతాలను మనకిస్తుంది. ఆ సంకేతాలు మనకిస్తుంది అంటే విచ్ మీన్స్ మనం దగ్గరలో ఆ సక్సెస్ని చూడబోతా ఉన్నాము అని అర్థం. ఆ సంకేతాలని త్రీ అన్ఎక్స్పెక్టెడ్ సైన్స్, యువర్ మేనిఫెస్టేషన్ ఈస్ కమింగ్ యువర్ వే అని త్రీ సైన్స్ ఉంటాయి. యా, త్రీ అన్ఎక్స్పెక్టెడ్ సైన్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సైన్స్. అవన్నీ మెర్జ్ చేసి త్రీ ఇంపార్టెంట్ సైన్స్ని మనం డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. ఈ మూడు సంకేతాలు ఎప్పుడైతే మనకు ఎదురవుతాయో, మన ఎఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు, మనీ మెడిటేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 100% తదాస్తు మన ముందు రాబోతా ఉన్నాయని అర్థం. ఓకే. ఫస్ట్ సైన్ ఏంటంటే లూజ్. అంటే యూనివర్స్ మనకి బ్లెస్ చేసే ముందు ఏదో ఒకటి మనం కోల్పోతాం. ఇట్స్ ఎ సైన్స్. అదే ఒక పెద్ద రహస్యం ఇక్కడ. ఓకే. ఏదో ఒకటి లూజ్ అవుతాం. యూనో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ చేస్తూ ఉన్నాం, అక్కడ మనం టవల్ని మర్చిపోవచ్చు, మన మొబైల్ని మనం లూజ్ అవ్వచ్చు, ఏదో ఒక జాబ్ని కోల్పోవచ్చు, చేస్తున్న జాబే కోల్పోయి ఉండొచ్చు. ఓకే. ఆర్ ఎల్స్ కొంత మనీ పోవచ్చు, లేదా ఏదో అతనికి ఇంపార్టెంట్ అయిన ఒక వస్తువు పో ఉండొచ్చు. సో యూనివర్స్ మనకి ఏదైనా ఇస్తుంది అంటే దాని అర్థం ఫస్ట్ ఏదో ఒకటి తీసుకుంటుంది. అది ఏమి తీసుకుంటుంది అంటే మనకి దేనివల్ల అయితే హాని ఉందో, మనకి దేనివల్ల అయితే ఛాలెంజ్ ఉందో, మనకి దేనివల్ల అయితే ప్రాబ్లం ఉందో ఫస్ట్ అది రిమూవ్ చేసేస్తుంది యూనివర్స్. దాన్ని లూజ్ అంటాం. యు లూజ్ సంథింగ్, యు స్టార్ట్ గెయినింగ్. ఎప్పుడైతే మన దగ్గర నుంచి అది తీసుకుంటుందో ఒక స్పేస్ మన దగ్గర ఉంటుంది కొత్తదాన్ని ఇవ్వడానికి, మనం రిసీవ్ చేసుకోవడానికి. లాట్ ఆఫ్ పీపుల్ ఈ సైన్స్ అర్థం కాక, ఈ రహస్యం తెలియక ఏం చేస్తూ ఉన్నారంటే, పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ దే ఆర్ లాస్ట్. ఏమి అయితే కోల్పోయారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ బాధపడుతూ ఉంటారు. ఇట్స్ ఎ సైన్. ఏదైనా కోల్పోయాము అంటే ఆల్ ఈజ్ వెల్, అంతా మన మంచిగా అని చెప్పుకోవాలి. సో ఎంటీ ఓ కప్ టు ఫుల్ఫిల్ న్యూ. ఏదైనా కప్లో ఏదైనా ఫిల్ అవ్వాలి అంటే ఉన్న కప్ని మనం యూనో క్లియర్ చేయాలి. సో పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. సో ఫస్ట్ సైన్ ఏంటంటే మీరు యూనివర్స్తో మమేకం అయ్యున్నారు, మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ అవుతున్నాయి అన్న కన్ఫర్మేషన్ మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీ దగ్గర నుంచి ఏదో ఒకటి కోల్పోతారనమాట. ఏదైనా కావచ్చు, జాబ్ కావచ్చు, మనీ కావచ్చు, ఉన్న నేమ్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇంకోటి ఇంకోటి ఇంకోటి. బట్ ఏదైనా మీరు లూజ్ అయ్యారు అంటే పానిక్ అవ్వద్దు. బీ హ్యాపీ అండ్ కూల్. ఇట్స్ యూనివర్స్ ప్లాన్, ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్, అది డివైన్ పవర్ యొక్క ప్లాన్. సో పాజిటివ్గా ఉండండి, పానిక్ అవ్వకండి. ఓకే. అండ్ సెకండ్ సైన్ వచ్చేసి ఆడ్ రిక్వెస్ట్స్. అంటే కొంతమంది ద్వారా కొన్ని మెసేజెస్ మనకు వస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎవరో ఒకరు జాబ్ కొరకు ఆ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఒక స్పెసిఫిక్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం కొరకు మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ బిజినెస్లో ఒక క్లయింట్ని మీరు అట్రాక్ట్ చేయడం కొరకు మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఎప్పటి నుంచో మీరు ఒక ల్యాండ్ని సెల్ చేద్దాం అనుకుంటా ఉన్నారు, దాని కొరకు మీరు మేనిఫెస్టేషన్స్ చేయబోతూ ఉండొచ్చు. ఓకే. ఏదో ఒక ల్యాండ్ ఒక లిటికేషన్లో ఉండొచ్చు, అది క్లియర్ అవ్వాలి అని మీరు మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మనీ కొరకు, జాబ్ కొరకు, ఏదైనా మీరు మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉండొచ్చు. ఈ ప్రాసెస్లో యూనివర్స్ నుంచి కొన్ని రిక్వెస్ట్స్ వస్తాయి. ఓకే. ఎవరో ఫ్రెండ్ ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, మీరు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, మీ ఫ్రెండ్ ఎవరో ఒక లింక్ పంపిస్తారు హైరింగ్ ఓపెన్ అయింది అని చెప్పి. ఓకే. సో మెసేజెస్ రూపంలో కానీ, కాల్స్ రూపంలో కానీ కొన్ని డెలివరీస్ మనకు వస్తాయి. ఆ డెలివరీ ఎవరు సెండ్ చేస్తూ ఉన్నారు? యూనివర్స్. యూనివర్స్ సెండ్ చేస్తూ ఉంది. దేర్ ఈజ్ ఎ స్టోరీ.
ఓకే, ఒక పెద్ద ఆయన ఉన్నారు, హీజ్ ఎ మాంక్. ఓకే, ఎక్కువ యూనో ప్రార్థన చేస్తూ, భగవంతుడికి ప్రార్థన చేస్తూ 12 to 14 hours అదే ప్రార్థనలో ఎక్కువ నిమగ్నం అయి ఉంటాడు తను. ఆ విలేజ్కి ఆ ఏరియాకి ఏమొచ్చిందంటే బికాస్ ఆఫ్ క్లైమెటిక్ కండిషన్స్ తుఫాన్ వచ్చింది. తుఫాన్ రావడం వల్ల వాటర్ యొక్క యూనో ఊర్లోకి వాళ్ళ విలేజ్లోకి వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇలా వస్తుందో రెడ్ క్రాస్ నుండి ఇలాంటి ఒక సంస్థ నుండి ఒక ఇండికేషన్ వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది ప్రియర్గా, ఏమని, వాతావరణం బాగాలేదు, ఓకే, సో ఈ ప్లేస్ నుంచి మీరు వెళ్ళిపోవాలి అని చెప్తే చాలామంది ఏం చేశారు, మనం బ్రతుకుండాలి కదా ఫస్ట్ లైఫ్లో ఏం అచీవ్ చేద్దామని చెప్పి చాలామంది ఆ ప్లేస్ని విడిచిపెట్టి వేరే ప్లేస్కి గవర్నమెంటే తరలించేసింది. కానీ ఈయన ఏం చేశారు, నేను 18 గంటలు పూజలోనే ఉంటా, నాకేమవుతుంది అని చెప్పి నేను ఎక్కడికి రానని వెళ్ళే. వాటర్ అప్పటికే హెవీ అయిపోయింది. చిన్న చిన్న పడవల మీద పొలిటీషియన్స్ కావచ్చు, కొంతమంది గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు, హెల్పింగ్ చేద్దామనే ఉద్దేశంతో చాలామంది చిన్న చిన్న పడవల పైన కూడా వచ్చారు. వచ్చి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంకెవరైతే కొన్ని ఫ్యామిలీస్ ఉండిపోయాయో వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ మాంకొక్ పిలిస్తే నేను రాలే, వెళ్ళలేదు, నేను పూజలో ఉన్నా, నాకు దేవుడు చూసుకుంటాడు, చల్ నేను రాను అని చెప్పి పంపించేశాడు. వాటర్ ఫ్లో హెవీ అయింది, పెద్ద పెద్ద షిప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సరే రండి, ఇప్పుడైనా రండి, లేకపోతే ప్రాణాలు కోల్పోతారంటే, అయినా వెళ్ళలేదు ఆ మాంక్. ఆ తర్వాత హెలికాప్టర్స్ నుంచి నేవీ పీపుల్ వచ్చున్నారు, సంబడి ఎవరో గవర్నమెంట్ నుంచి వచ్చున్నారు, అప్పటికీ వెళ్ళలే, ఇంకా వాటర్ ఫ్లడ్ లెవెల్ ఎక్కువైంది. ఏమవుతుంది లాస్ట్కి, చనిపోయారు. లాస్ట్కి ఎక్కడికి వెళ్తాడు, భగవంతుడి దగ్గరికే వెళ్ళాడు. వెళ్ళాక భగవంతుడికి కొచ్చిన్ చేస్తాడు, నేను 18 గంటలు పూజ చేస్తూ ఉన్నాను కదా, నన్ను ఎందుకు సేవ్ చేయలేదు, తీసిపెట్టి కొట్టాడు భగవంతుడు. అరే స్వామి, ముందు రెడ్ క్రాస్ని పంపించింది నేనే, ఆ పడవల్ని పంపించింది నేనే, ఆ షిప్స్ని పంపించింది నేనే, అప్పటికీ నువ్వు వినలేదు, హెలికాప్టర్ని కూడా పంపించింది నేనే, కానీ నువ్వేం చేసావు, ఆపర్చునిటీని రిజెక్ట్ చేసావు. అలానే మీ లైఫ్లో మీకు చాలా ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి, తెలిసి తెలియక మీరు రిజెక్ట్ చేసేసారు. డోంట్ రిజెక్ట్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సో ఈ ఆడ్ రిక్వెస్ట్ని మనం ఏం చేయాలా, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలంటే మనకి ఏ మైండ్ ఉండాలి, ఓపెన్ మైండ్ ఉండాలి, ఎరుకుతూ ఉండాలి. చాలామంది క్లోజ్ మైండ్తో ఉండి, ఇప్పుడు తను భగవంతుడే వస్తే భగవంతుడు శక్తిని తట్టుకోగలడా, తట్టుకోలేరు. చాలా రూపంలో భగవంతుడు మనిషి రూపంలో రావచ్చు, అలా ఒక 4-5 రూపాల్లో వచ్చాయి, అయినా తను ఏం చేశాడు, నెగ్లెక్ట్ చేశాడు, తీరా ఏమయ్యాడు, స్వర్గస్థులయ్యాడు. సో మనకి కూడా యూనివర్స్ ఒక సైన్ ఇస్తుంది, ఏమని, ఏదో ఒక కాల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, ఒక పర్సన్ ద్వారా కానీ. నేను ఈరోజు సుమన్ టీవీకి ఎట్లా వచ్చాను, త్రూ సమ్ ఎక్స్పర్సన్, యూనివర్స్ నాకు వరకు సెండ్ చేసింది తన ద్వారా. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను, ఈరోజు తెలుగు ప్రజల హార్ట్లో ఉన్నాడు ఇప్పుడు వైబ్రెంట్ వంశీ. ట్రూ, దట్స్ ద ఆర్డర్ రిక్వెస్ట్. సో మనం ఏం చేయాలి, ఆర్డర్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయాలి. అండ్ థర్డ్ సైన్, ఛాలెంజెస్, ప్రాబ్లం అని నేను అనను, ఎందుకంటే సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క టెర్మినాలజీ వేరు. ప్రాబ్లం అనరు, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబ్లం ఛాలెంజ్ అంటారు, ట్రై అనరు, ఫైట్ అంటారు. ట్రై అంటే ప్రయత్నించడం, ప్రయత్నిస్తే ఎయిదర్ విన్ ఆర్ లూజ్, అదే పోరాడితే గెలుపే. సో థర్డ్ సైన్ ఏంటంటే, యూనివర్స్ మీకు భయంకరమైన ఛాలెంజెస్ ఇస్తారు, కొన్ని ఎగ్జామ్స్ ఇస్తారు, అందులో మనం పాస్ అవ్వాలి. వ్యూయర్స్, స్కూల్లో ఫెయిల్ అవ్వచ్చు, కాలేజ్లో ఫెయిల్ అవ్వచ్చు, సప్లైస్ ఉంటే రాయొచ్చు, బట్ జీవితం ఒక్కటే. స్కూల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, కాలేజ్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ జీవితం అనే ఎగ్జామ్లో మాత్రం పాస్ అవ్వాలి. సో భగవంతుడు కానీ, యూనివర్స్ కానీ, డివైన్ పవర్ కానీ, మనం మమేకమైనప్పుడు, యూనివర్స్తో ఎలైన్ అయినప్పుడు, మన మేనిఫెస్టేషన్స్ అన్ని వర్కౌట్ అవుతున్నాయని ఒక సంకేతం వచ్చేటప్పుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ పర్పస్. మన జీవితంలో ఏమి జరిగినా దానికి ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ పని జరగదు, అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు. మన జీవితంలో ఏమి జరిగినా దానికి ఒక హిడెన్ పర్పస్ ఉంటుంది. అండర్స్టాండ్ ద యూనివర్స్ ప్రిన్సిపల్స్, విశ్వాల యొక్క నియమాలు మీరు తెలుసుకోండి. దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, యాజ్ పర్ ప్లాన్. అది లా కాదు, ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, భూఆకర్షణ శక్తి, ఇది ఎక్కడ నుండి విడిచిపెట్టినా పడేది కిందకే. అదేంటి సైన్స్, ఇన్ ద సేమ్ వే ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ కూడా సైన్స్, వాటిని క్వాంటమ్ ఫిజిక్స్ అంటాము. సో యూనివర్స్ యొక్క ప్రిన్సిపల్స్ తెలియకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి తెలుసుకోవాలా. సో ఫస్ట్ది ఏంటి, ఏదో ఒకటి లూజ్ అవుతాం, బీ స్ట్రాంగ్. సెకండ్ వన్, కొన్ని రిక్వెస్ట్స్ మీకు వస్తాయి, కొన్ని సంకేతాలు వస్తాయి, ఎరుకుతో ఉండండి, ఓపెన్ మైండ్తో ఉండి మీ ఇన్నర్ సెల్ఫ్ ఎస్ చలో గో హెడ్ బేటా అని చెప్తే యాక్సెప్ట్ చేయండి. అండ్ థర్డ్ రిక్వెస్ట్, థర్డ్ సైన్ వచ్చేసి కొన్ని అవంతరాలు మీకు ఏర్పడతాయి, మీకు వచ్చిన అడ్డంకుల్ని, అవంతరాలని ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. యూనివర్స్ మీకు సక్సెస్తో బ్లెస్ చేస్తుంది. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్లో లాంచ్ చేయబోతున్నారు, అది కూడా 14th జరగబోయే వర్క్షాప్ ఏదైతే ఉందో, ఎస్, ఒక వర్క్షాప్ను లాంచ్ చేస్తూ ఆ వర్క్షాప్ ద్వారా లైఫ్ని లాంచ్ చేయాలి, వాళ్ళ గోల్స్ని లాంచ్ చేయాలని మీరు ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నారు, దాని గురించి చెప్తారు. ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ,
మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోండి. దెర్ ఈజ్ ఎ స్టేట్మెంట్, ద బెస్ట్ వే టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఈజ్ టు క్రియేట్ ఇట్. మనం భవిష్యత్తును ప్రిడిక్ట్ చేయలేము కదా అంటారు, నో, మన భవిష్యత్తును మనం నిర్మించుకోవచ్చు. చాలామంది అంటారు, ఆల్రెడీ నా తలరాత రాసేశారు కదా, ఇంకా ఇంకెందుకు నేను విష్ చేయాలి, డాక్టర్ అవ్వాలి, యూనో, డాన్సర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అని నేనెందుకు విష్ చేయాలి అని అంటారు. సో దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్, ఫర్ ఎగ్జాంపుల్, మన భవిష్యత్తు ఒక బుక్ అనుకుంటే ఆ బుక్లో సగం పేజీలు మాత్రమే రాయబడి ఉన్నాయి డివైన్ పవర్ చేత, మిగతా సగం పేజీలు మనం ఫిల్ చేసుకోవాలి. ఈ సగం పేజీలు ఏదైతే రాసి ఉన్నాయో అందులో లాస్ట్ పేజ్ ఏంటి తెలుసా, విశ్వం యొక్క సబ్జెక్ట్ తెలియడం అని చెప్పి. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ మీకు ఏ రోజైతే తెలిసిందో ఆ రోజు వరకే మీకు భగవంతుడు మీ తలరాతను రాశాడు. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ని తీసుకొని మీ తలరాతను మీరే రాసుకోవాలి. అందుకొరక మీ అందరి కొరకు, లోక కళ్యాణం కొరకు ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోండి. ఎస్, మీ భవిష్యత్తు ఇప్పుడు ఎలా రన్ అవుతుంది అంటే, మీ సర్టిఫికేట్స్ మీ లైఫ్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాయి, మీ కాలేజ్లో మీరు చదివిన మార్క్స్ డ్రైవ్ చేస్తూ ఉన్నాయి. నో, అ సింగిల్ పేపర్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో, ఐ రెస్పెక్ట్ దట్ సర్టిఫికేట్, కానీ దట్ సింగిల్ పేపర్ కాన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. చాలామంది నాకు తెలుసు, యూనో, డబుల్ డిగ్రీస్, పిహెచ్డీస్ చేసి అవే సర్టిఫికేట్స్తో ఇంట్లో కూర్చొని ఏమి చేయాలో తెలియక బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరి కొరకే ఈ ప్రోగ్రామ్. సో లాంచ్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోవాలి అనుకుంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్ అండి, కామన్ సెన్స్ ఉంటే, యాపిల్ని యాపిల్ అని అంటారు, బాల్ని బాల్ అంటారు అన్న క్లారిటీ మీకుంటే కనుక మీరు అర్హులే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే. ఓకే సార్, నేను అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను, అటెండ్ అయితే నాకేమొస్తుంది? వాట్ యు వాంట్, ఏమి కావాలి మీకు? ఎనీథింగ్ యూ కెన్ అచీవ్ విత్ దిస్ కాన్సెప్ట్. సో మీరు లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి రెడీగా ఉంటే, మీ పేరునే ఒక బ్రాండ్గా కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటే, ఇప్పటివరకు మీకుంటూ ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటి ఐడెంటిటీ? పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అబ్బాయి అనే ఐడెంటిటీ. మీ పేరెంట్స్కి వీళ్ళ వల్ల చెప్పాలా, మీ పేరెంట్స్ వెళ్తూ ఉంటే పలానా వాళ్ళ నాన్నగారు వీళ్ళని. సో మీ పేరే ఒక ఐడెంటిటీగా మార్చుకోవాలి అనుకుంటే, ఒక నలుగురికి మీరే ఒక రోల్ మోడల్గా ఉండాలి అనుకుంటే, చాలామందికి మీరే ఒక మెంటర్గా ఉండాలి అనుకుంటే, ఆర్ఎల్స్ మీకున్న సమస్యలన్నిటికీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ పెడదాం అనుకుంటున్నారా, యూనివర్స్ ప్రొవైడ్స్ దట్ సొల్యూషన్. ఈ యొక్క అనంత విశ్వమే సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది. మీరు రెడీగా ఉంటే వైబ్రెంట్ వంశీ ఈజ్ ఆల్వేస్ రెడీ. దాదాపు 5 to 6 days మీరు నేను పర్సనల్గా కలవబోతున్నాను. గెట్ రెడీ, ప్రోగ్రామ్లో మీట్ అవుతాం. వండర్ఫుల్ సార్. సో ఈ ప్రోగ్రామ్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. తప్పకుండా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఎన్రోల్ చేసుకోండి. వచ్చే సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.